సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండల కేంద్రమైన కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నూతనంగా మంజూరైన లబ్ధిదారుల ఫించర్లను ఎమ్మెల్సీ తోట పంపిణీ చేశారు. కపిలేశ్వరపురం మండలానికి సంబంధించిన 19 గ్రామ పంచాయతీ పరిధిలోని 328 మంది లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు కాగా వాటిని ఎమ్మెల్సీ తోట అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పేదవాడికి న్యాయం చేసేలా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, జెడ్పీటీసీ పుట్టపూడి వీరవెంకట సూర్యనారాయణ, అబ్బో వైస్ ఎంపీపీలు గుణం భానుప్రసాద్, సాకా శ్రీనివాస్, ఎంపీటీసీలు శీలం భాస్కరరావు, గొల్లపల్లి సోనియా, ఎంపీడీఓ ఎం రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ కె సూర్యారావు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పెన్షన్దారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టి ఆ నష్టపరిహారం అంటే మీకు ఇస్తున్నారు. ఈరోజు ఆ రకంగా చూస్తే ఈ మండలంలో ఈ సంవత్సరం నష్టపోయినటువంటి రైతులకి ప్రతి ఎకరాకి కూడా 24,000 గరిష్టంగా వచ్చింది. అది 28,000 వస్తుంది. వర్తమాన 20 కాదు 24 అంట డిపార్ట్మెంట్ చెప్పింది. సరే 28,000 రూపాయల వరకు వచ్చిందట. కనీసం వచ్చినటువంటిది ఇక్కడ 18,000. ఎంతకంటే మంచి పరిపాలన జరుగుతుంది, ఎందుకంటే మంచి పథకాలు వస్తాయనేటువంటి ఒకసారి మీ అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా సంబంధించి కపిలేశ్వరం మండలంలో కోరిమిల్ల అవతల నుంచి తాతపూడి వరకు, తాతపూడి దాటి జిల్లేలో అనేటువంటి గ్రామం వరకు, జిల్లేపేట వరకు మన గ్రామం, మన నియోజకవర్గం, ఈ రోడ్డు ఏ విధంగా ఉండేది, నిన్నటి దాకా ఎంత నాశనం అయిపోయి ఎంత బాధపడేవారు అనేటువంటి వస్తుంది. ఈవేళ నేను వచ్చిన తర్వాత ఆ రోడ్డు వేయించాను, నేనే వేయించానని చెప్పడానికి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేయించాను అనేటువంటి ఒకసారి ఆలోచించండి. మీరు మన మండల పరిధిలోనే రోడ్డు వేయించడం జరిగింది. చాలా రోడ్లు పాడైపోయినాయి, పాడైపోతాయని పాడవలేదంటలేదు. నేను రామచంద్రపురం నియోజకవర్గంలో నిన్నటి దాకా పనిచేశాను కదా, మరి ఇంత దారుణంగా అక్కడ రోడ్లు ఏమైనా ఉన్నాయా? అంటే మేము వచ్చే రోడ్లు పాడు చేస్తామంటామని ఉద్దేశం? ఒక్క రోడ్డు కూడా ఇప్పుడున్నటువంటి మంత్రి గారు రోడ్డు 2-3 రోడ్లు వేయించారు తప్ప అన్ని రోడ్లు అలా ఉన్నాయి కదా. ఒకసారి వెళ్ళా ఊళ్ళో గెలి 3 రోడ్లు ఎలా ఉన్నాయో. మరి ఇక్కడ నేను వేయించకపోతే ఈ రోడ్లన్నీ కుళ్ళిపోయి ఎక్కడికక్కడ కోతులు పడిపోయి బయటికి వెళ్లే పరిస్థితి కూడా లేనటువంటి విధంగా ఉన్నాయంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాడైపోయినాయి ఈ రోడ్లు. నువ్వు 15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నావు, ఇవాటికి ఇవాళ వచ్చినటువంటి రోడ్లు పాడైపోవటం కాదు కదా. చట్టం తీసుకున్న వాళ్ళు అందరూ గతంలో మీరందరూ కూడా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని తీసుకుని, ముసలివాళ్ళని, ముట్టుకోళ్ళని తీసుకుని సచివాలయం ఎక్కడ అది పంచాయతీ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. లేకపోతే ఎక్కడో ఓ సెంటర్ లో పెట్టేవారు, ఆ సెంటర్ లోకి వెళ్ళవలసి వచ్చింది. ఆడ తిన్నా తినకపోయినా ఆ డబ్బులు ఇచ్చి ఇవి వచ్చేంత వరకు కూడా అక్కడ ఉండవలసి వచ్చింది. ఎండైనా ఓరైనా అక్కడ పడి ఉండవలసి వచ్చింది. తిన్నారో లేదో తెలీదు, ఏడతోటి పాటు వాళ్ళ ముసలోళ్ళు ముట్టుకొని మోసుకెళ్లవలసి వచ్చింది. కాళ్ళు చేతులు లేనటువంటి వికలాంగులు మోసుకెళ్లవలసి వచ్చింది. ఆ వేటకి ఆ డబ్బులు ఇచ్చేటువంటి అధికారం వస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు, లేకపోతే రేపంటే రేపు వెళ్ళవలసి వచ్చింది. ఈవేళ అటువంటి విధానాన్ని మార్చి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి 1వ తారీఖు 5 గంటలకు తలుపు తట్టేస్తున్నారంటే అది నీకు కనపట్లేదా? 1వ తారీఖుకి పొద్దుటే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పాలకి వాళ్ళ చేతిలో డబ్బులు పెడుతున్నారంటే వాళ్ళ మొక్కలో ఎంత ఆనందం కనపడుతుంది. రేపు మీరు కూడా అక్కడికి వెళ్ళకూడదు. ఈవేళ కొత్తగా పెన్షన్లు ఇస్తున్నాం కాబట్టి ఈ మాటలు చెప్పాలనేటువంటి ఉద్దేశంలో మీటింగ్ పెట్టాం. రేపు నుంచి 1వ తారీఖు నుంచి మీ ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చేటువంటి విధానంలో మీరు ఉంటారు. రేషన్ డిపో దగ్గరికి వెళ్ళి కూర్చోవలసి వచ్చింది.
वीधि वैन द्वारा तोका कल तोत अब चूसी अंत डेलर गारे मरिन्नी ताजा वार्ता विशेषाल कोसम एन न्यूज़ नी सब्सक्राइब चेंडी मी मित्रुलकु शेर चेंडी।